కుక్కట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు పాపిరెడ్డి నగర్లో ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రచారం ప్రారంభం చేశారు. డివిజన్లో భారీ మెజారిటీతో తాను గెలవనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మనోళ్ళ విఠల్, వెంకట్, శివ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలలో విశేషమైన స్పందన ఉన్నది, మంచి స్పందన ఉన్నది. ఇన్నేళ్ళు ఐదేళ్ల నుంచి వీళ్ళ హనీమూన్ టైంకి పులి స్టాప్ పెడతానికి రెడీ అవుతున్నారు. జనాలంతా కూడా మంచిగా స్పందిస్తున్నారు. మాకు ఇప్పుడు చూడండి, ఒకసారి మేము పాత క్యాడర్ అంతా ఎప్పుడైతే పి జనార్దన్ రెడ్డి పనిచేసిన క్యాడర్ అంతా ఈరోజు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి పనిచేయడానికి ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా 121 డివిజన్ నుంచి మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. ఆ ఉత్సాహం మాకు ఆల్రెడీ కనబడుతుంది. నా పేరు మేకల నరసింహరావు, 121 డివిజన్ మాజీ వార్డు మెంబర్. నేను టీఆర్ఎస్లో ఒక 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు కృష్ణారావు గారితో 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఏమైందంటే ఈ మధ్యలో సీనియర్ నాయకులకు విలువలు లేకుండా పోతున్నాయి. నాకేగా చాలామందికి పోతున్నాయి. అందుకని మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాదాపు 20 రూపాయలు టీడీపీ పార్టీకి పనిచేస్తూ స్థానిక ఎమ్మెల్యే శిశునిగా పనిచేసుకుంటూ మరి దయారుగూడ ప్రకాష్ నగర్ అక్కడ ప్రాంతానికి వెళ్ళి కుక్కట్పల్లి దయారుగూడ ఒకడ వార్డ్ నెంబర్ మరి దాదాపు ఇన్ని రోజులుంది ఆ పార్టీ నా టీఆర్ఎస్ పరిస్థితి చూసి ఇలా సి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాకు వద్దు అని చెప్పి ఇలా మా అందరి ప్రదేశంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని మా పార్టీ రావడం ఇదే మాకు గెలుపు నాది. ఇదే మేము మాకు గెలుపుకు నాది. 121 డివిజన్లో మేమంతా కలిసికట్టి ఇంటింటి తిరిగి దండం పెట్టి తిరిగి ఇది అతిగా మేడతో సీట్ గెలుచుకోబోతున్నాం. ఇలా మాకు